స్పందించకపోవడం ఎందుకు? ఇప్పుడు రైతులు జెండాలు పట్టారు అంటున్నారు, ఎవరండి? ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు వస్తుంటే జెండాలు పడుతుంది, వాళ్ళకి మద్దతు ఇస్తుంది, లేదంటే నాయకులు వాళ్ళు సీఎం అయిపోతారేమో అని వాళ్ళ అడుగులు అడుగులేసి వాళ్ళ పాదయాత్రలో నడిచిన వాళ్ళు, అది చంద్రబాబు పాదయాత్ర కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కావచ్చు, సినిమా వాళ్ళు వెళ్ళి నడవలేదా, సినిమాల వాళ్ళు వెళ్ళి జెండాలు పట్టుకోలేదా, అయినా సరే జెండాలకు అతీతంగా ఈ రోజు అభిమానులు లేరా? ఉన్నారు. ఇప్పుడు మేము సమర్థిస్తూ మా రైతు దానికి మేము సినిమా వాళ్ళు కూడా మీరు ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు, అంటే పోరాటంలోకి వచ్చి పాదయాత్రలో పాల్గొనగలేదు అనేది మీరు చెప్ప పాల్గొనలేదు అనేది మేము వచ్చి పాల్గొనాలనే పాయింట్ తప్పితే మేము స్పందించుతుంది. మాటి వాట్సాప్లోని ఇప్పుడు బాబ్జీ గారి కానీ మిగతా వాళ్ళు కానీ మీరు చూస్తూ ఉంటే వస్తాయి, వస్తున్నాయి. మేము రైతుల పోరాటానికి అమరావతికి సమర్థిస్తూ వస్తున్నాం. పెట్టండి, రేపటి నుంచి పెట్టండి. ఎవరెవరు సమర్థించారు, ఎవరెవరు సమర్థిస్తున్నారో చూద్దాం, ఎవరు సమర్థించట్లేదు వాళ్ళని ప్రశ్నిద్దాం. వస్తున్నాయి, ప్రశ్నిస్తున్నాం, వస్తున్నాయి. వచ్చి పాదయాత్రలో నుంచి పాదయాత్రలో నడవలేదు, పాదయాత్రలో నడవాలని ఎవరు కోరుకోవట్లేదండి. అదే ఒక మద్దతు, ఒక మద్దతు. ఒక ఘటన జరిగినప్పుడు, ఒక హుదూద్ తుఫాన్ జరిగినప్పుడు ఎందుకమ్మా అందరిని ఏకం చేశారు, అందరూ కాస్త తలవ చేయి వేశారు. అదే విధంగా ఒక రాజధాని విషయంలో ఎందుకే లేకపోతున్నారు? ఎంత ఘోరమైన పరిస్థితి దేశం మొత్తంలో రాజధాని లేని రాష్ట్రం అండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్. అవును, దానికి కారకులు ఎవరు? దాని దీనికి గతంలో పాలించిన వాళ్ళు ఇప్పుడు పాలిస్తున్న మూర్ఖులే దానికి కారణం. అంటే ఏడు వినండి, నేను అడిగితే నన్ను చెప్పని అమ్మా, ఐదేళ్లు పరిపాలించి అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పి అని చెప్పేసి ఐదేళ్లుగా సంవత్సరానికి 5 కోట్లు కూడా 5 ఏళ్లకు 5 కోట్లే శాంక్షన్ చేసి దాన్ని ఏమీ కానివ్వకుండా ఏ డెవలప్మెంట్ కావాలి. 5 ఏళ్లలో అసలు మిగతా రాయగడ్లో కట్టారు, 3 ఏళ్లలో రాజధాని బ్రహ్మాండం కట్టేశారు. 5 ఏళ్ళు సమయం ఉంటే కూడా ఏమీ కట్టకుండా దాన్ని అడ్డదిడ్డగా చేసి అని టెంపరీ ఎవరు కట్టమన్న టెంపరీ దాన్ని ఒక అస్తవ్యస్తం చేయబట్టి కదా ఇవాళ ఈ ప్రభుత్వం దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఆటలాడుతుంది. అదే 5 ఏళ్లలో బాధ్యత తోటి చేసేసి ఉంటే దాని కన్స్ట్రక్షన్ కట్టేస్తుంటే అయిపోయేది కదా, ఎవరు కట్టమన్నా టెంపరీ. ఈ దౌర్భాగ్యాన్ని చేసింది గత ప్రభుత్వము. హైకోర్టు ఎక్కడి నుంచి నడుస్తుంది? ఆడియన్స్ అడిగిన దాన్ని చెప్పి ఆడియన్స్ తెలియాలి. ఇవాళ కోర్టులో ఉంది, ఇది కోర్టులో పరిధిలో ఉంది. కోర్టులో పరిధిలో ఉన్న దాన్ని కోర్టు తేల్చాలి. దాని మీద నేను సజెషన్ కూడా ఇచ్చాను, మీరు చూసారు. నేను అందరినీ ఒక 100 పిటిషన్లు అయ్యండి కోర్టులో, కోర్టు ఇమీడియట్ గా స్పందించి ఎమర్జెన్సీ దీనికింత టేక్ ఓవర్ చేస్తుంది. అందరు పిటిషన్ తెయ్యండి, 29 గ్రామాలు గ్రామాలకు ఒక పిటిషన్ తప్పున ఇయ్యండి. ఇంకా పబ్లిక్ సోషల్ సర్వీస్ ఎన్జిఓలు అందరూ వేద్దాం. అన్ని పిటిషన్లు వేస్తే కోర్టు కూడా తొందరగా స్పందిస్తుంది. దాని కాల కోర్టు ఎప్పుడు కాలాతీతం అవ్వకుండా ఇమీడియట్ గా దాని టెన్షన్ వస్తుంది, స్పందిస్తుంది, ఇయ్యండి అని కూడా చెప్తా. ఏమీ అక్కడ జరగట్లా, అదే చెప్తున్నా. అక్కడ కార్యాచరణలో అక్కడ ఉన్నే చేయటం తప్పితే రాజకీయాలు ఉండటం వల్ల ఆ కార్యాచరణలో కోర్టులో ఉన్నదాన్ని ఎలా ఛేదించాలి, కోర్టులో ఉన్నదాన్ని ఎవరైనా. ఒక నిమిషం చెట్టి గారు ఆగండి, గుంటూరు నుంచి కాల్ చేశారు, కుసుమ కుమారి గారు ఉన్నారు. కుసుమ కుమారి గారు నమస్తే మేడం. నేను గుంటూరు కాదండి, ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతున్నా, ఒంగోలు. ఓకే అండి, చెప్పండి. ఒంగోలు నుంచి. ఇప్పుడు వీళ్ళంతా ఇంత మాట్లాడుతున్నారు, మహాపాదయాత్ర చేసినందువల్ల నష్టం ఏమొచ్చిందండి వాళ్ళకి? ఈ రోజున అమరావతి కావాలని చెప్పేసి రైతులు ఆ రోజున స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ పొలాలు ఇచ్చారు. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ అండగా ఉంటుందని చెప్పేసి, మధ్యస్థంగా ఉంటుందని చెప్పేసి, రాజధాని ఇటు 600 కిలోమీటర్లు అటు 600 కిలోమీటర్లకి మధ్యగా ఉంటుందని చెప్పేసి పెట్టినప్పుడు, తర్వాత ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ రోజు నేను అమరావతిని మార్చను అన్నారు అని చెప్పేసి, ఈ రోజు 2.5 సంవత్సరాలు అయినా కూడా ఒక పక్క రైతులు అహోరనిశలు వాళ్ళు దీక్షలు చేస్తూ ఉన్నా కూడా మహిళలని కూడా చూడకుండా వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. ఆ ఇబ్బందులు కూడా లెక్క చేయకుండా వాళ్ళు రాజధాని కోసం పోరాటం చేస్తుంటే 3 రాజధానులే కావాలని చెప్పేసి అతను వంటెత్తు పోకడం ఎందుకు పోతున్నాడండి? ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజల గురించి ఆలోచించాలి కానీ పట్టుదలకి పంతాలకి పోకూడదని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి చెప్తూ వచ్చాము. అయినా కూడా ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని దీక్షలు చేసినా అతను మానుకోకుండా ఈ రోజు మహాపాదయాత్రను కూడా అడ్డుకో
కావాలని చూస్తున్నాడు ఆయన. వాళ్ళు ఎందుకండి వాళ్ళకి నోటీసులు పంపించడం ఎందుకండి? వాళ్ళు ఏం చేశారు? ప్రజలు వచ్చి వాళ్ళందరికీ కూడా నిరాజనాలు పడుతున్నారు, స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలుపుతున్నారు వాళ్ళకి అందరూ కూడా. వాళ్ళని అడ్డగించుకుంటున్నారు, వచ్చే వాళ్ళకు నోటీసులు పంపిస్తున్నారు. ఎంత దుర్మార్గపు పాలనగా ఉందండి ఇప్పుడు. అది ఎందుకు అలా చేస్తున్నారనేది వాళ్ళకి అర్థం కావట్లేదా? ఇప్పటికన్నా ఆయన ఆలోచన మానుకోరా? ఎందుకు మానుకోవట్లేదు? మానుకొని రాజధానికి ఒకే రాజధాని ఉండాలి. ఈ రోజు మనకు ఎంత దౌర్భాగ్యం అండి, మనకు రాజధాని అనేది మన పిల్లలు ఏది రాజధాని అని చెప్పుకుంటారు? మూడు రాజధానులు అని చెప్పుకుంటారా? ఏ రాష్ట్రంలో అన్నా ఉందా, ఎక్కడన్నా ఉందా ఇలాంటి పాలన కానీ ఇలాంటి ఆలోచన కానీ ఏ ముఖ్యమంత్రి కన్నా ఉందా? ఎందుకండి ఇలా మా ఇలా చేస్తున్నారు? అంతటి ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరూ కూడా అమరావతి, ఒకే అమరావతి, మనకి ఒకే రాజధాని ఉండాలి, అదే అమరావతి ఉండాలని చెప్పేసి సంఘీభావంగా ప్రతి ఒక్కరూ కూడా పాదయాత్ర చేస్తున్న వాళ్ళకి వచ్చి నీరాజనాలు పడుతున్నారు. దానిని కూడా ఏదో చేసి రాజకీయంగా పులుగుతున్నారు అని అంటున్నారు. ఈ రోజున వాళ్ళ నుంచి, వాళ్ళ పాలన నుంచి మేడం, డాక్టర్లు గాని, ఎంప్లాయీస్ గాని, స్టూడెంట్స్ గాని, ప్రతి మహిళలు గాని, మళ్ళీ మధ్యతరగతి వాళ్ళు కాని అందరూ కూడా ఎంత బాధపడుతున్నారో అలాగే ఈ రోజు ఇంకా కూడా చేయనీయకుండా చేస్తుంటే ఒక్కటి మాత్రం నిజం మేడం. ఆ వెంకటేశ్వర స్వామి ఈ 57 రోజుల పాదయాత్ర లోపు ఆయన మనసు మార్చి మనకు ఒకే రాజధాని ఉంటుంది, అదే అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పేసి మేము ఆ భగవంతుని నమ్ముతున్నాం మేడం. ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాపాదయాత్రకు మద్దతు ఇస్తారు, రైతులకి సంఘీభావం తెలియజేస్తారు మేడం. ఓకే అండి. కుసుమకుమారి గారు, అలాగే జయరామ్ గారు గుంటూరు నుంచి. జయరామ్ గారు, మీరు చెప్పాలనుకున్నది క్రిస్పీగా చెప్పండి ప్లీజ్. గారు అంటున్నారు మేడం, మరి రాజధాని 5 సంవత్సరాలు కట్టలేదు అంటున్నారు. ల్యాండ్ ఎక్యువేషన్ కోసమే చాలా టైం తీసుకుంది మేడం. తర్వాత ఈ వైసీపీ వాళ్ళు లేదా వేరే వాళ్ళు ఏరే వాళ్ళు కేసు చేసి దాన్ని 1 సంవత్సరం పాటు కాలయాపన చేశారు. మరి వాళ్ళ సినిమాలకు సంబంధించిన ఏదన్నా సమస్య వస్తే మొత్తం కలిసి కట్టుగా వస్తారు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే అన్ని చేస్తారు. జనం సమస్య వస్తే వాళ్ళు సినిమా స్టార్ట్గా లేకపోతే సినిమా నిర్మాతలు తిరగడానికి కారణం, జనం సమస్య వస్తే ముందుకు రారు. పార్టీలు అజెండాలు అంటారు, పార్టీలు అజెండాలు ఎక్కడున్నాయి మేడం? వాళ్ళు రైతు కన్ను వేసుకుని దీక్ష పాదయాత్ర చేస్తున్నారు. ఆ పాదయాత్రలో సంఖీభావం వెళ్ళడం కోసం రకరకాల పార్టీలు వెళ్తున్నాయి వైసీపీ తప్ప. వాళ్ళు వేసుకుంటున్నారు కానీ పాదయాత్ర చేసి అడిగే ఒక్క రైతు కూడా. అయ్యా అయ్యా, ఒక్క నిమిషం, మీరు చెప్పారు కదా ఒక మాట వినండి. మీరు పాద అక్కడ రాజకీయాలు జనాలు ఇవ్వండి, మీరు డిబేట్లు చూస్తూ ఉంటే ఆ రైతుల తరఫున రైతులు అమరావతి రైతులు అని చెప్పి డిబేట్ లో కూర్చుని వాళ్ళ సంఘీభావం చెప్పి డిబేట్ లో కూర్చుని బీజేపీని తిట్టడం, ఇతర పార్టీని తిట్టడము ఇదే చేస్తున్నారు. రాజకీయాలే మాట్లాడుతున్నారు. డిబేట్ లో వచ్చి అమరావతి రైతుల తరఫున కూర్చుని ఇతరులు తిట్టడం తప్పితే రాజకీయంగా రాజకీయ ప్రసంగాలు చేయటం, రాజకీయ చేయడం రాజకీయాలు ఉండబట్టే రాజకీయాలు అనే లేకుండా రైతుల పోరాటం అయితే ఖచ్చితంగా మేము అందరూ బజారుకు వస్తాం. అది బజారుకి సినిమా రాలేకపోవడానికి అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు వచ్చారు రాలేదు. ఆ రోజే చెప్పుకుంటే అంటే జగన్ గారు ఎక్కువ 3 రాజధానులు కావాలి 33 ఎకరాలు కావాలని బల్ల బుద్ధి మరీ చెప్పింది సీఎం జగన్. అప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు కంటే ప్రస్తుతం ఉన్న సీఎం అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు ఎక్కువ మాట్లాడారు మేడం. ఆ రోజే గనక కాదు, నేను దీనికి వ్యతిరేకం చెప్పినట్టుగా రైతులు ఇచ్చేవాళ్ళు కాదేమో. రేపు మళ్ళీ జగన్ మళ్ళీ రేపు ఒకళ్ళు ప్రభుత్వం మారితే మళ్ళీ మేము డైలమోలో పడిపోతాం, వీళ్ళకి ఇష్టం లేదు ఇస్తే ఏమవుతుంది అనుకునే వాళ్ళేమో మీరు అన్నట్టుగానే. రైట్, అందరు వర్షన్ తీసుకున్న తర్వాత మాట్లాడుతురండి. సుధాకర్ గారు, చిట్టి గారు, అలాగే రాజశేఖర్ ఉన్నారు గుంటూరు నుంచి. రాజశేఖర్ గారు, హలో. మహాన్ ప్రేక్షకులందరికి శుభోదయం అండి. ఓకే అండి, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ అమరావతిని క్యాపిటల్ సిటీ తీసేశారు అంటాం తప్పు, 3 రాజధానుల్లో ఒకటైన రాజ